నువ్వు హైపర్ ఉన్నప్పుడు మాట్లాడకనా నువ్వు పాప అజ్ఞానులు క్రియేటర్ కూడా కొమ్మస్తేలా క్రియేటర్లు కూడా మనుషులే కదరా మాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి పళ్ళికి కొరకండి సార్ ఊరిపోతాడు అదే ప్రపంచం ఇలాంటివన్నీ లైఫ్లో నువ్వు నేర్చుకోవద్దు దొంగ ప్రేమలు దొంగ నాటకాలు ఇదేంది ఇదేంది ఇదా ఇదేందా ఇదా ఇది నేను చూడలా అలాగే రామంటే నీకు ఏంటి ఒపీనియన్ ఇప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం అరే అమ్మారు సిగ్గుపడుతుందిరా ఓ ఏదైనా అవకాశం దొరికితే దాని తగ్గట్టు ప్లానింగ్ చేసి మాట్లాడకు విశ్వా నిన్నెవరే అన్నారు చెప్పు మన ఆర్మీ మొత్తం వెళ్దాం వాడి మీదకి ఫ్యాన్ వారి చేద్దాం వాడి మీదకి మనస్ఫూర్తి లవ్ గురించి చెప్తే నువ్వు మధ్యలో లేచి ఈ సినిమా స్టోరీ ఇలా ఉంది అని చెప్పావు బీపీ అంటే ఇదా సిద్ధు దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం ఎక్స్క్యూజ్ మీ ఎందుకు ఆపేశావు భయపెడుతున్నాడు సార్ అర్థమైందా షౌట్ అంటున్నావు అరుస్తున్నాడు భయ్యడు ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు ప్రేమించిన టైం పాస్ చేయలే ఆఫ్టర్ ఆల్ అ గాయ్ ఆఫ్టర్ ఆల్ అ లోబో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అంటే ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానా జనాల వల్ల అందరూ ఇక్కడ ఉన్నారు అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ జనాలు ఏంద్రా మెంటలా అరే మెంటల్ చేస్తున్నాడు కండిషన్స్ గురించి మాట్లాడుతున్నా లేదంటే రాండమ్ గా మాట్లాడుతున్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా అని అనిపిస్తుంది నాకు నిజం చెప్పరా నువ్వు కూడా ఆడి పార్టీయే కదా సార్ అసలు ఒకప్పుడు ఎలా బతికి బస్తీ ఒకటి విల్లా ఒకటి రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం నాకు నచ్చలేదు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి చెప్పొద్దు నేను కింద నుంచి వచ్చాను బస్తీ నుంచి వచ్చానని దట్స్ రాంగ్ సేమ్ టు సేమ్ ఆ నువ్వు నామినేషన్స్ లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ టెన్షన్ ఆ సస్పెన్స్ అది నువ్వు ఫీల్ అవ్వాలని ఉంది నాకు ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీక మన కోరికలే అలాగే ఉంటాయండి మాస్టర్ నీకు మళ్ళీ చెప్తున్నాను మీకు నాతో ప్రాబ్లం ఉంటే డోంట్ అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదు అని ఆడాలి కానీ బట్ అతిగా నటించకూడదు సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది ఇది ట్రూ 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 నీకు లేదు క్లారిటీ వేరే యువర్ ఆల్సో ఇస్ వెరీ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ సింహంతో వేట నాతో ఆట రెండు ప్రమాదం సింహంతో వేట నాతో ఆట రెండు ప్రమాదం నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదు అది అడవిలో ఉంటది ఇది బిగ్ బాస్ హౌస్ లో ఉంటది ఒక్క గుద్దుకి అర గుద్దు వేస్ట్ అవుతురా చేతిలో వెపన్ లేదు కాబట్టి బతికిపోయావు లేకపోతే మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్ జనరల్లీ ఎవరన్నా గుంట నక్క గురించి మాట్లాడితే నేను కాన్షియస్ అవుతున్నా అనుకున్నావు కదా అనుకో అంతే ఎవరు నాక్ చేస్తారు వాళ్ళకి క్లియర్ కట్ నామినేషన్ ఏమండి ఆయాస్ పడిపోయి చెయ్యి కాలెత్తే కండి మా బిగ్ బాస్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ రఫ్ రఫ్ ఆడి చేస్తారు మై సేఫ్ గేమ్ ఆడు నువ్వు నన్ను నామినేట్ చేసావు నేను నిన్ను నామినేట్ చేసావు అది సేఫ్ మండుతున్నట్టుంది ఈ రోజు మీ ఎదురుగా తల ఎత్తుకోవడానికి కూడా సిగ్గు అవుతుంది ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి